ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం వాటికన్ సిటీ. దీన్ని పోప్ హోమ్ సిటీ అని కూడా అంటారు. ఇది రోమ్ నగరం మధ్యలో ఉంటుంది. అంతా కలిపిన 0.1 చదరపు మైళ్ళు మాత్రమే ఉంటుంది. అంటే చిన్న గ్రామం లాంటిది, చిన్న పట్టణ కేంద్రంలా కూడా ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. ఇక పర్మనెంట్గా ఉన్న వారి సంఖ్య 800 మాత్రమే. ఇంకా వీరిలో 450 వాటికన్ సిటీ పౌరులే ఉంటారు. ఇది చిన్న నగరమే కానీ ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల పైగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక ఈ పోప్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ సిటీలో సిస్టన్ చాపెల్, సెయింట్ పీటర్స్ బాసిలికాను పర్యాటకులు తప్పక చూస్తారు. 10,563 చదరపు కిలోమీటర్లతో ఈ భూమి మీద అతిపెద్ద దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యాని. ఇది పశ్చిమాన యూరోపియన్ బాల్టిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. అక్కడ దీనికి ఎస్తోనియా, ఫిన్లాండ్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. చెప్పాలంటే ఈ దేశం ఉత్తరార్ధ గోళం పైభాగం చాలా వరకు ఇదే ఉంది. దీన్ని సైబీరియన్ ఉత్తరం వైపున ఆర్కిటిక్ సర్కిల్ను టచ్ చేస్తుంది. దక్షిణాన చాలా దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. వీటిలో చైనా, కజకిస్తాన్, మంగోలియా, ఉత్తర కొరియా వంటివి ఉన్నాయి. తూర్పు వైపునకు అలెస్కాకు 1000 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక ఈ ప్రపంచం 2 ఖండాల్లో ఉన్న ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా మాత్రమే. ఇటు ఆసియాలోనూ అటు యూరోప్లోనూ ఉంటుంది. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా ఉంది. ప్రస్తుతం జనాభా సంఖ్య 140 కోట్లు. అయితే చైనాలో జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగట్లేదు. అదే సమయంలో ఇండియాలో జనాభా సంఖ్య వేగంగా పెరుగుతుంది. అందువల్లే అతి త్వరలోనే చైనాని వెనక్కి నెట్టి ఇండియా టాప్కి చేరుతుంది. అయితే ఇప్పటికే ఇండియా టాప్కి చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు కొందరు. జనాభా కొరత వేధిస్తుండటంతో చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లల్ని కనమని స్వయంగా కోరుతున్నా ప్రజలు మాత్రం ఆసక్తిగా లేరు. పిల్లల పెంపకానికి అధిక ఖర్చులు అవుతుండటంతో ఒక సంతానమే చాలు అంటున్నారు. ఇది ఆ దేశానికి తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు చైనాలో చాలా దేశ ప్రజలు ఉంటున్నారు. అలాగే రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిపోతున్నాయి. ఇక టూరిజం పరంగా కూడా చైనా పెద్ద దేశమే అని చెప్పొచ్చు. గ్లోబల్ డైవర్సిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ సాంస్కృతిక వైవిధ్యం ఉన్న దేశం పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా సొంతం చేసుకుందని క్లియర్గా తెలుస్తుంది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రకరకాల కల్చర్లు, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశ ప్రజలు అమెరికాలోనే ఉంటున్నారు. దాదాపు 200 రకాల సంస్కృతులు అమెరికాలోనూ కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే టొరంటో, న్యూయార్క్, లాస్ ఏంజల్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో భిన్న రకాల సంస్కృతులు కనిపిస్తున్నాయి. యూరోప్లో లండన్కి చాలా కాలంగా ఈ పేరుంది. అలాగే ప్యారిస్, ఆమ్స్టర్డామ్కు కూడా ఈ లిస్టులో టాప్ ప్లేస్లోనే ఉన్నాయని తెలుసు. ఇక సింగపూర్, సిడ్నీ, సావోపాలో నగరాల్లో కూడా వైవిధ్యం చాలా ఎక్కువగా ఉందని క్లియర్గా తెలుస్తుంది.